हाई फ्रेंड्स गुड मार्निंग वेलकम बैक टू माय चैनल नैन पोटली बटन्स सिंपल गा ईजी गा एला चेयालो चूपिस्तुन्नानु। सो वीडियो लास्ट वरकु स्किप चेयकुंडा चूसेयंडी। మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను ఏ ఫ్యాబ్రిక్ తో అయితే పోట్లీ బటన్స్ చేయాలనుకుంటున్నానో ఆ ఫ్యాబ్రిక్ మీద 2-2 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి। ఫస్ట్ నుంచి చివరి వరకు 2-2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్స్ అన్ని కలిసేటట్టు ఒక లైన్ గీసుకుంటున్నాను। ఇప్పుడైతే ఇందాక నేను మార్క్ చేసుకున్నాను కదా 2 ఇంచెస్ విడ్త్ తో చేశాను కదా మార్కింగ్। ఇప్పుడు ఆ లైన్ ని కట్ చేసేసానండి। ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 ఇంచెస్ విడ్త్ తో మనం ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసుకుందాము। ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం పీసెస్ అన్ని విడివిడిగా కట్ చేయకుండా ఒకేసారి కట్ చేసుకోవచ్చు అన్నమాట। అండ్ అలాగే మనకి ఈక్వల్ పీసెస్ వస్తాయి। ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు మొత్తం 7 ఫ్యాబ్రిక్ పీసెస్ వచ్చాయండి, ఈక్వల్ స్క్వేర్ పీసెస్ వచ్చాయి। ఇక్కడ కొంత కాటన్ తీసుకున్నాను। మనకి పోట్లీ బటన్ ఏ సైజ్ అయితే కావాలో అంత కాటన్ తీసుకుని ఇలా ఉండలా చుట్టుకోండి, కానీ ప్రెషర్ ఇస్తూ గట్టిగా మాత్రం చుట్టొద్దు। ఇక్కడ మనం యూస్ చేసే చిన్న సింపుల్ ట్రిక్ ఏంటంటే మనకి సారీస్ లో స్పాంజ్ షీట్స్ అవి వస్తూ ఉంటాయి కదా, ఆ స్పాంజ్ షీట్ ఇక్కడ దీనిపైన ప్లేస్ చేస్తున్నాను। దీనివల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ పైన ముడతలు ఎక్కువగా రావు। అయితే నేను ఇందాక చెప్పినట్లు కాటన్ ఎక్కువ టైట్గా రోల్ చేయొద్దని చెప్పాను కదా, ఏంటంటే ఇప్పుడు కాస్త కాటన్ అనేది లూజ్గా ఉండటం వల్ల ఇక్కడ ఒక స్టిచ్ వేసి ఒక రౌండ్ తిప్పగానే ఆటోమేటిక్గా లోపల అది కాస్త లూజ్గానే ఉంటుంది కాబట్టి గట్టిగా టైట్ అయిపోయి ఫ్యాబ్రిక్ పైన ముడతలు రాకుండా నీట్గా వస్తుంది। అలాగే మనం ఇక్కడ ఒక్క రౌండ్ గట్టిగా తిప్పితే చాలండి దారంతో, లోపల కాటన్ మనం ఆల్రెడీ లూజ్గానే ఉంచాం కాబట్టి ఇక్కడ మనం టైట్ రోల్ చేయడం వలన ఏమవుతుందంటే లోపల లూజ్గా ఉన్న కాటన్ టైట్ అయ్యి పైకి మనకి నీట్గా రౌండ్ షేప్ కనిపిస్తుంది। ఒకవేళ ఏమైనా చిన్నగా ఎక్కువ తక్కువలు ఏమైనా వచ్చినా సరే ఆ ఎక్కువ దగ్గర కాస్త ఒక స్టిచ్ వేసుకుని దాన్ని మనం కిందకి లాగేసుకోవచ్చు। అలా స్టిచ్ వేసుకుని ఒక ముడి వేసుకుంటే ఆ ఎక్కువగా వచ్చింది కిందకి జారిపోతుంది। ఇక్కడ మనం చుట్టుకున్న పోట్లీ బటన్ని మనకు కావాల్సిన రౌండ్ షేప్లో కాస్త చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది। ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేస్తున్నాను। ఇంతేనండి, సింపుల్గా ఈజీగా అండ్ క్విక్గా రెడీ అయిపోయినాయి కదా పోట్లీ బటన్స్। ఇట్లాంటి పోట్లీ బటన్స్ని మనం ఎలాంటి నెక్ డిజైన్స్కైనా యూజ్ చేసుకోవచ్చు। అలాంటి నెక్ డిజైన్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।